హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్ స్టార్ ధీరజ్. నేను ధీరజ్, మీకు తెలుసు, ఈడు సుఫియాన్, నాకు తెలుసు. వీడు ఎవడు పవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా, ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే సొరబీక్ స్టార్ట్ అవుతున్నాం, ఇనాగ్రేషన్ స్టార్ట్ అయిందంట. సరే, ఇందా నడుచుకుంటూ వస్తుంటే ఐడి కార్డ్ మర్చిపోయాను ఫ్రెండ్స్. పెద్ద సమస్య వచ్చి పడింది. ఐడి కార్డు కావాలని అర్థం కాదు, కానీ ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను దాన్ని. ఏమంటారు అంటే అది రామ్, అరే అంటారు ఐడి కార్డు అట్లా అంటే మర్చిపోతావు రా మామూలుగా. నువ్వేం రా అట్లా చెప్తావు. గేట్ దగ్గర క్రౌడ్ చాలా ఉంది గైస్, స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఇక్కడ. అవునా, నిజమా? మా వాళ్ళందరూ ఆడన్నారు, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇలా మా వాళ్ళు గేమ్స్ ఆడేస్తున్నారు. ఏం గేమ్ రా అది? కాల్ ఆఫ్ డ్యూటీ. కాల్ ఆఫ్ డ్యూటీని కొట్టే వీరుడు వచ్చేసాడు ఇక్కడ. జాగ్రత్తగా ఉండండి గైస్, అందరిని కొట్టేసే వీడియో వచ్చాడు. లోకేష్ ద టాపర్. మా వాడు వివేక్ ద హీరో. పాపం వాడు కూడా బిజీగా ఫోన్ చూసుకుంటున్నాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్, పోతే పోనే. పాప మీడికైతే ఇంట్రెస్ట్ కూడా పోయింది. సాత్విక్, నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? ఏంటి సార్ అది? ట్రోల్ అవ్వాలని అయితే అనుకోవట్లా. ఇంటెలిజెంట్ ఫెలో. మంది ఈవెంట్ జరుగుతుంది అనమాట, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, కానీ ఎవరు ఏం చేయలేదంట. ఇద్దామంటావు మరి? కానీ చేసిన వాళ్ళందరూ పైన ఉన్నారు ఇక్కడ. ప్రస్తుతం వాళ్ళందరిది అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ అటెండ్ నుంచి రాసుకుంటున్నారు. లైటింగ్ బాగా మెరిసిపోతుంది సరే. లైటింగ్లే లైటింగ్, అందరు లైటింగ్లే. ఫోటోలు తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు ఒకళ్ళు, నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఒకళ్ళు, ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉండేవాళ్ళు ఒకళ్ళు. ఈ లైటింగ్ని వీడియో తీసుకుంటూ వెళ్ళాలని పడుతుంది, కానీ ఎంత ఎక్కువైపోతే మరీ ఎక్కువైపోద్ది. ఇది ప్రపంచం, అసలు ఇలాంటి ప్రపంచాన్ని ఎవడు చూడదు తెలుసు, కానీ మేము చూస్తాం. అందుకే మేము సినిమా వాళ్ళు, సినిమా అంటే మాకు ప్యాషన్. ఏమంటారా? అంతేగా, మామూలుగా ఉండవు మరి. మనం అక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెట్టారంట, ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాం. అసలు ఎగ్జిబిషన్ ఏంటో, ఆ గోల ఏందో, ఎంతమంది వచ్చారు ఏందో. ఏమంటావు వివేక్గా? ఇదిగో మావాడే,
ప్రస్తుతం నాతో పాటు వీడియోలు చేస్తున్నాడు. మనం ఉన్న దాంట్లో వీడియోలు తీసేది ఈడే. స్టార్ ఈఓపి స్టార్ పదండి చూసేస్తాం. మా ఎస్ బ్లాక్ కొట్టే బిల్డింగ్ మాత్రం ఇప్పుడు దాకా రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఉండే లైటింగ్ ఆ ఎఫెక్టే వేరు. అసలు ఏమంటారా ఉందే కదా మామూలుగా ఉండదు. మరి చూడండి గాయ్స్ వచ్చేసాం ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి. ఓ జెయింట్ వీలు, ఓ డ్యాన్సరు తెలుసుగా ఇంక ఇవన్నీ చిన్నప్పుడు ఆడినా అన్ని వెళ్ళి ఒకసారి అన్ని రౌండ్ వేసేద్దాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒకటి ఎక్కువండి వెళ్దాం అనుకున్నాం గాయ్స్, కాకపోతే చూసారా ఫ్రెష్ మామూలు లేదు ఒక్కొక్కటి ఎక్కడానికి. అసలు ఎంతమంది వచ్చారా ఐసరా మామూలుగా లేదు. ఇంతమంది వచ్చారంటే పర్లేదు, లైటింగ్ కోసం వచ్చారు ఇంక దేనికోసం వచ్చారు. ఏంటి సార్ అది లైటింగ్ కోసం వచ్చారు ఇంక దేనికోసం వచ్చారు. అది మనకు తెలియదు వాళ్ళకే తెలియదు. మామూలుగా జరగట్లేదుగా. సరే ముందే బ్యాగ్ చూసి వెళ్దాం. అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్, కానీ లైన్ ఎట్ల నుంచి ఎట్ స్టార్ట్ అవుతుంది కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. పై నుంచి కింద దిగుతుంది ఫ్రెండ్స్, మైండ్ పోతుంది ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్ అరుపులే ఫ్రెండ్స్ అరుపులా ఫ్రెండ్స్. నాకు మైండ్ పోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భయపడకండి ఫ్రెండ్స్, ఇట్ జస్ట్ సర్కిల్ సర్కిల్ అయిపోద్ది అంతే. వారి చుట్టూ తిరుగుద్ది అయిపోద్ది అంతే కదా అంతే అంతే. A few moments later మైండ్ పోయింది ఫ్రెండ్స్. ఎలా అరుపులే నేను నిన్న అడిగారు అట్లా అరిస్తూనే ఉంటాను. గాల్లో గాల్లో ఎగిరిపోతున్నా నేను. మళ్ళీ ఎక్కుతానే లేదు తెలియదు ఏమో, ఎవరైనా ఎక్కితే తప్ప మళ్ళీ ఎక్కనేమో. ఇంకోటి ఏమైనా ఎక్కుదాం, ఇంకోటి ఏమి ఎక్కుదాం రా నెక్స్ట్. ఇదా ఏదో కొంచెం స్లోగ్ అన్నట్టు ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ దానిలో మళ్ళీ వెళ్దాం. వెళ్తున్నాయి చూద్దాం. క్యాప్ తీసుకొని రెండో రైడ్ కూడా ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇదివ్వండి బ్రేక్ డ్యాన్స్ ఎక్కేసాం. రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మామూలు తిరగట్లేదు ఫ్రెండ్స్. అవునా నిజమా? ఇక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది, ఇప్పుడు అలాగే ఉంటదా? జెయింట్ మాత్రం అది ఊహించుకుంటే మైండ్ పోతుంది ఫ్రెండ్స్. జెయింట్ జెయింట్ వేరే లెవెల్, వేరే లెవెల్ అండి, ఇంకా వేరే లెవెల్. జెయింట్ మించింది అయితే కాదు మధ్యలో ఎక్స్ప్రెషన్ అర్థమైంది.
ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్ లో మళ్ళీ కలుద్దాం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఇంకా ఫైనల్ దానికి ఎక్కడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంత లాస్ట్ ఇది ఎలా ఉండదు? ఇంకా మళ్ళీ తర్వాత తిరుగుతుందండి ఫ్రెండ్స్. ఎక్కడ తిరుగుతుంది చూద్దాం ఫ్రెండ్స్. రైడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. స్టేజ్ దగ్గర ఉన్నారు, నేనే ఇక్కడే ఉన్నాను. అలా వెళ్దాం.
బిల్లు వాటితోనే డేట్ మొత్తం ఎంజాయ్మెంట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రాక్స్టార్ వీరాజ్. అంతే, సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. రేపు డేట్ కానీ జెయింటిల్ మాత్రం ఏమంటారా అంటే అది మాటలు రావాలి.